చెప్తాను. విశాఖలో ఉక్కు ఉత్పత్తి తగ్గించటమే కాదు, వాళ్ళు అక్కడ ఉద్యోగుల సంఖ్య కూడా తగ్గించేటటువంటి ఒక ప్రయత్నానికి వచ్చేసారు. ఇప్పుడు 19,000 ఉద్యోగాలు, దాదాపు 20,000 ఉంటే అవి 8,000కు తగ్గిపోతున్నాయి అని చాలా స్పష్టంగా ఉద్యోగులు అక్కడ ఆందోళన పడుతున్నారు. ఇంకా అది కాకుండా 1,000 మందిని ఇంచుమించుగా డెప్యుటేషన్ మీద ఇంకో చోటికి పంపిస్తున్నారు. 2,500-3,000 మందిని విఆర్ఎస్ మీద ఉద్వాసన చెప్పడానికి సిద్ధమవుతున్నారు. ఇదంతా ఎందుకు అంటే ప్లాంట్ను నెమ్మది నెమ్మదిగా నష్టాల్లోకి పంపించి అది నడవట్లేదు అనే భావం కలిగించడానికి. కేంద్ర ఉక్కు మంత్రి కుమారస్వామి 2 మాసాల కిందట విశాఖపట్నం వచ్చినప్పుడు ఎంత హడావుడి జరిగిందో మనం చూసాం. సో దీనికోసం ఈ 1,200 కోట్లు ఖర్చు పెట్టి ఈ 2,500 మందిని విఆర్ఎస్ చేయించాలని, దీనికోసం ఒక ఉత్తర్వు కూడా విడుదలైంది. ఇదిగోండి ఉత్తర్వు, ఈరోజు ప్రజాశక్తిలో వచ్చింది ఉత్తర్వు. ఈ ఉత్తర్వు దీని ప్రకారం ఏంటి, ఇప్పటికీ స్టీల్ ప్లాంట్లో 3 ఫర్నేస్లు ఉంటే ఒక్కటే నడుస్తుంది. రోజుకు 21,000 మిలియన్ టన్నుల ఉత్పత్తి కావాల్సి ఉంటే కేవలం 6,000 టన్నులే ఉత్పత్తి అవుతూ ఉంది. 500 మంది కార్మికులు సాంకేతిక పరిజ్ఞానం టెక్నికల్ స్టాఫ్ని ఇక్కడి నుంచి పంపించేస్తున్నారు. 2,00,000 టన్నుల బొగ్గు నిల్వలు స్టీల్ ప్లాంట్ కావాలి. ఇవన్నీ వీళ్ళకి చాలా ఇష్టమైన అదానీ గారి గంగవరం పోర్టులు అలాగే ఉన్నాయి. ఇలా చెప్తూ పోతే విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని మూత వేయడానికి, ప్రైవేటీకరించడానికి, మూత పడుతుంది కాబట్టి ప్రైవేటీకరణ మేలని ఒక స్థితి తీసుకురావడానికి పూర్తి ప్రయత్నం జరుగుతుంది. అమరావతికి ఏదో ఇస్తారంటే వాళ్ళు ఇచ్చింది ఏం లేదు, అమరావతికి వాళ్ళు ఇచ్చుంటే ఇప్పుడు ఈ పరిస్థితి కూడా వచ్చేది కాదు. ఇంకో పెద్ద విషయం చెప్తానండి, చాలా పెద్ద పెట్రో కాంప్లెక్స్ వస్తుంది దేశంలోనే పెద్దదని, పెద్ద ఇదేది తీరా చూస్తే దాన్ని ఇప్పుడు ఉత్తరప్రదేశ్లో ప్రయాగ్రాజ్ అంటే అలహాబాద్ దగ్గర పెట్టడానికి కూడా ప్రయత్నాలు జరుగుతున్నట్టు వార్తలు. అన్ని విషయాల్లో ఎదురు నష్టాలు జరుగుతున్నాయి. వీటిని ఇప్పుడు వరదల సమయంలో అయినా తెలంగాణకు ఆంధ్రకు ఏదో చేస్తారనుకుంటే 3,500 కోట్లు అంటే అదేం జరగలేదు, మేము ఇంకా నిర్ణయం తీసుకోలేదని చెప్తున్నాను. వాళ్ళు చెప్పకముందు వీళ్ళు హడావుడి పడ్డం, నేను చెప్పిన ఎన్ని ప్రతికూలమైన నిర్ణయాలు ఉంటే వీటిని మటుకు కప్పిపుచ్చటం చాలా బాధాకరమే కాదు, రాష్ట్ర ప్రయోజనాలకు చాలా నష్టదాయకం. చివరికి విషయం గుర్తించబడితే చంద్రబాబు స్వయంగా మాకైతే సమాచారం లేదు అని చెప్పాల్సి వచ్చింది.